దివ్య ఆత్మస్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు మనము 97వ భాగంలోకి వచ్చినాము. గురువు గారు, రకరకాల దేవతల 41వ రోజు సిద్ధికై జపం చేయవచ్చా? చాలా మంది అంటారు, నీకు ఈ అవసరం అంటే ఈ దేవతని జపం చేసుకో, ఆ అవసరం అంటే ఆ దేవతని పూజ చేసుకో, నీ అవసరము సీఎం పిఎం దగ్గరికి ఎందుకు వెళ్తావు, ఒక చిన్న చిన్న కార్యకర్తలు కూడా తీర్చగలుగుతారు అని చెప్తుంటారు. అయితే దాని ఒక అర్థం ఏంటిదంటే, మనము చెట్టు మొదలు ఒక పెద్ద మాను పెద్ద వృక్షం ఉంది, దాన్ని ఆకు ఆకు కొమ్మ కొమ్మ తడపనక్కరలేదు, దాని మూలములో దాని మాను దగ్గర మూలములో నీళ్లు పోస్తే ఆ ఏర్ల ద్వారా ఆ నీళ్ళని తీసుకొని కొమ్మ కొమ్మలు ఆకు ఆకులు అంతా శరీరానికి అంతా అది యొక్క చెట్టు అంతా అది ఆహారాన్ని నీరుని ఆహారాన్ని అందిస్తాయి. అలాగే మనము ఆ మూల విశ్వ విరాట్ స్వరూపాన్ని అయినా ఏ దేవతని కోరినా ఆ రూపంలో ఏ దేవతని పూజించినా ఆ రూపంలో నేనే మేలు చేస్తున్నానని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తారు. ఎందుకంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రసిగచ్చతి, అన్ని నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు అలాగే అన్ని ఏ దేవతకు నమస్కరించినా ఆ మూల విశ్వ విరాట్ స్వరూపంలోనే, బ్రహ్మాండం అంతా విశ్వ విరాట్ స్వరూపంలో సకల దేవీ దేవతలు ఉన్నారు, అంత నా స్వరూపమే అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కనుక ఆ మూల విరాట్ స్వరూపంలోనే సమస్త దేవతలు ఉన్నాయి, ఏ దేవతని పూజించినా ఆయనకే చేరుతుంది. కనుక ఆ దేవత రూపంలో మనకు మేలు జరుగుతుంటుంది. కనుక మన ఇష్టదైవానికి భేదభావం చూపొద్దు, అన్ని ఇష్టదైవంలోనే ఉన్నారు, బ్రహ్మాండం అంతా ఇష్టదైవంలోనే ఉంది, సకల జీవరాశులు ఇష్టదైవంలోనే ఉన్నారంటే ఇంకా మనకు ఏ జీవికి హాని చేయం కదా. ప్రతి జీవిలో మనం ఇష్టదైవాన్ని చూస్తాం కదా, మాల వేసినప్పుడు స్వామి శరణం అంటారు, లేదంటే ఆ ఇష్టదైవం నామపేరం చెప్పి నమస్కరిస్తాము. ఎందుకంటే మన ఇష్టదైవం ఎదుటి వ్యక్తిలోనే చూడాలని దాని అర్థం. అలా భావనని పెంచుకుంటూ ఎల్లవేళలా ప్రతి జీవిలో ఇష్టదైవాన్ని చూడాలని దాని యొక్క అర్థం. కనుక మీరు ఏదైతే మన ఇష్టదైవాన్ని జపం చేసుకుంటే సరిపోతుంటుంది. కానీ ఈ యొక్క తాంత్రిక సాధనలన్నీ 41 రోజుల ఫలితం కోసము ఇవి చేసేటివి మాత్రం అవి కరెక్ట్ కాదు. కూరగాయ చెట్లలాగా 41 రోజులే కూరగాయలు కాస్తాయి, ఎండిపోతాయి తర్వాత. అది అందరికీ లభిస్తుందని కాదు, కోటికో నూటికో ఎవరికన్నా కొంచెం సిద్ధి వచ్చినా దాన్ని వ్యర్థ కార్యాలకు వాడతారు. వాడడం వల్ల అవి 4 రోజుల్లో మళ్ళీ అవి ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఆత్మజ్ఞానం కోసం చేసే మోక్ష సాధన ఏదైతే ఉంటుందో ఈ అది చేస్తుంటే కొన్ని రకాల సిద్ధులు వస్తుంటాయి. అవి కనకకాంత కీర్తి కోసం వినియోగించొద్దు, వాటి మీద మనం సిద్ధుల భ్రమల్లో పడొద్దు. ఇంకా సాధన మోక్షం కావాలనే సంకల్పంతో మనం సాధన తీవ్రంగా సాధన చేస్తూ పోతుంటే సమాధి స్థితి కలిగిన తర్వాత వివేక ఖ్యాతి పొందుతాం, భవిష్యత్తులో వచ్చే దుఃఖాలని కూడా అంచనా వేస్తాము, ఏది చేయాలి ఏది చేయొద్దు, ఏది బంధం ఏది మోక్షం అనేది మనకు అవగాహన ఉంటుంది. కనుక ఏది చేసినా మనం ఒక జాగ్రత్తగా మనము వ్యవహరిస్తాము. అలాగే సమాధి స్థితి అందుకున్న యోగులకు వచ్చిన సిద్ధులు స్థిరమైనవి, వాళ్ళ ద్వారా ఒక లీలలాగా జరుగుతుంది కానీ ప్రదర్శనలాగా చూపించరు. అలాగే వాళ్ళు ఒకవేళ వినియోగించిన లోకసేవకు వినియోగిస్తారు కానీ తన స్వార్థం కోసం వినియోగించరు, అవి స్థిరంగా ఉండేటివి కానీ మధ్యలో వచ్చిన సిద్ధులు స్థిరమైనవి కావు. అయితే ఇక్కడ కొత్తగా చాలామంది ఏంటంటే 41 రోజులు అని ఈ దేవి మంత్రం ఆ దేవి మంత్రం అని జపం చేస్తుంటారు సిద్ధుల కోసం, అంత ఈజీగా రావు. అలా కోటికో నూటికో ఎవరికన్నా ఒకరికి వచ్చినా దాన్ని వ్యర్థ కార్యాలకు వాడకూడదు. అలాగే మన డబ్బుల కోసము వాడకూడదు, ఇతరులకు హాని చేయటకు వాడకూడదు. అట్లా నానా రకాలుగా జపాలు చేస్తుంటారు, ఈ నానా రకాల జపాలు అక్కర్లేదు. ఆ మూల విశ్వ విరాట్ స్వరూపాన్ని మనం పట్టుకుంటే సరిపోతుంటుంది. ఆ పెద్ద చెట్టు వృక్షం మూలలో నీళ్లు పోస్తే సరిపోతుంది, కొమ్మ కొమ్మ తడపనక్కర్లేదు. ప్రతి దేవతని మనం ప్రసన్నుని చేయాలని ప్రయత్నించకూడదు, అవసరం లేదు మనకు. ఆ మూల విశ్వ విరాట్ స్వరూపాన్ని యోగులు బ్రహ్మజ్ఞానులు వేదాంతులు తన ఆత్మనే దైవంగా భావిస్తారు. మిగతా భక్తి సాకార భక్తిలో ఉన్నవాళ్ళు విష్ణునో ఆ యొక్క విష్ణు శివుడో విష్ణువో అమ్మవారో అట్లా వాళ్ళకు నచ్చిన దేవతని చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఇంకా నానా రకాల క్షుద్ర పూజలు క్షుద్ర దేవతలను కూడా పూజిస్తుంటారు. ఆ క్షుద్ర దేవతలని క్షుద్ర పూజలు అనేది ఈ యొక్క ఈ వేదాంత శాస్త్రంలో దాన్ని ఖండించడం జరిగింది. దాన్ని అది నిషిద్ధ కార్యాలు అంటారు. భగవద్గీతలు కూడా శాస్త్ర ప్రకారం నడుచుకుంటే లాభము, శాస్త్ర ప్రకారం నడుచుకోకపోతే నష్టం అని చెప్తుంది. ఏది చేస్తే అయితే శాస్త్ర ప్రకారంగా చేస్తేనే మనం ఏది చేయాలి ఏది చేయొద్దు అనడానికి శాస్త్రమే ప్రమాణము. శాస్త్ర ప్రమాణంగా వెళ్తేనే మనము తరిస్తాము. శాస్త్రాలు అంటే కూడా అది కూడా ఉపనిషత్తులే,
నిజమైన శాస్త్రాలు దాని ప్రమాణంగానే ఉండాలి. అన్ని శాస్త్రాలు అనకూడదు, అన్ని శాస్త్రాలు అనకూడదు, కేవలం ఉపనిషత్తులే నిజమైన శాస్త్రాలు. ఎందుకు మోక్షం కావాలనే కోరికున్నోళ్లకు, బ్రహ్మజ్ఞానం పొందాలని కోరికున్నోళ్ళకి ఉపనిషత్తులే ప్రమాణము, ఉపనిషత్తులే శాస్త్రాలు. దాని ప్రకారంగా మన జీవనం ఉండాలి. ఆ ఉపనిషత్తులో ప్రకారం లేనివి ఖండిస్తారు. శంకరాచార్య ఎన్నిటిని ఖండించాడు? కాపాలికము, తాంత్రికము, ఇవన్నీ ఎందుకు ఖండించవలసి వచ్చింది? ఈ ఉపనిషత్తు ఆధారితంగా లేవు, ఇది క్షుద్ర పూజలు, ఇవి నిషిద్ధ కార్యాలు, అంటే ఇవి చేయకూడని కార్యాలు. ఏవి చేయాలో, ఏవి చేస్తే లాభము అనేది ఉపనిషత్తులో ఉంటుంది, ఏది చేయకూడదు, ఏది చేస్తే నష్టం అనేది మరి వాటిని తీసివేయాలి. కొన్ని చేస్తే లాభము, కొన్ని చేస్తే నష్టము. ఆ నష్టం కలిగించేటివి వదిలేసి లాభం కలిగించేటివి చేయాలి. కనుక ఉపనిషత్తుల ఆధారితంగా సాధనలే చేయాలి, ఋషుల ప్రకారమే చేయాలి. ఈ నిషిద్ధ కార్యాలు, తాంత్రికాలు, ఇవి అనేది ఇవి గొప్ప హాని చేసేటివి, మనిషి గొప్ప నష్టం చేసేటివి, కనుక ఇవి వదిలిపెట్టాలి. గురుగారు, చాలామంది తాంత్రికులు ఇంటిలో శాంతికై చాలా డబ్బు అడుగుతున్నారు. ఆ డబ్బు కోసం చేసే లాభాక అది ఇది కదా. ఈ మహాసంపన్నులు కూడా వాళ్ళనే నమ్ముతున్నారు, మహావిద్యావంతులు కూడా మరి వాళ్ళనే నమ్ముతున్నారు. మరి ఎందుకంటే ఇవి బలులు ఇవ్వడము, ఇవి అవి అని వాళ్ళు ఏదేదో చూయించి వాళ్ళు మధుమాంసాలు తీసుకొని ఇచ్చేస్తారు, పంచమకారాలు పాటిస్తారు, మధుమాంసాలు తీసుకుంటారు. అన్నీ వాళ్ళు చేసేది అన్ని వెకిలి చేష్టాలు, వాళ్ళు చేసేది అన్ని అది ఎటువంటిదంటే ఒక క్రూరమైన కర్మలు. ఈ సభ్య సమాజం ఏది అసహించుకుంటుందో అదే కార్యాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పరస్త్రీతో సంభోగం చేస్తూ దీన్ని సాధన అని చెప్పాలనా? మైథునం అంటే ఏంటిదండి? పరస్త్రీతోటి సంభోగం చేస్తే అది వ్యభిచారం అంటారా? మరి ఇది దీన్ని సాధన అంటారు వీళ్ళు. మాంసం తింటే అది ఏదో గొప్ప అనుకుంటారు, అది సాధన అనుకుంటారు. అది సాధనా? ఒక తోటి జీవిని కోసి తింటే అది ఇది కదా. మాంసం తినే వాళ్ళని సంస్కారవంతులు అంటారా? మరి కనుక వ్యభిచారం చేసేవాడిని సంస్కారవంతులు అంటారా? వైన్ తీసుకునేది సంస్కారమా? ఆరోగ్యం పాడు చేసేది, ఇతర జీవులను కోసి తినేది సంస్కారమా? ఇతరుల భార్యతోటి సంభోగం చేసేది అది సంస్కారమా? మరి తాంత్రికం అని పేరు పెట్టి పంచమకారాలని పెట్టేసి భోగంగా తాగుతూ తింటూ అంత ఇది చేస్తే వీళ్ళని భోగులు, వ్యభిచారులు అంటారా, లేకపోతే సాధకులు అంటారా? శంకరాచార్యులు ఎందుకు ఖండించవలసి వచ్చింది వేదాంత శాస్త్ర ప్రకారం? కనుక ఈ నిషిద్ధ కార్యాల కోసంలో యూత్ కానీ, ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా మోక్షం కావాలనే కోరిక ఉన్నోళ్ళు ఇంట్లోకి ప్రవేశించకండి. ఇది నిషిద్ధ కార్యాలు. శంకరాచార్య ఇటువంటి బ్రహ్మం గారు, వేమన యోగి ఇటువంటి మహనీయులు ఖండించారు. ఇది వేదాంతం కావాలి, మోక్షం కావాలనే కోరుకున్న వాళ్ళు శాస్త్ర ప్రకారమే నడవండి. ఇవి శాస్త్ర ప్రకారం లేకుండా నిషిద్ధ కార్యాలు, ఇవి చేయకూడని కార్యాలని పెద్దలు చెప్పారు. వాళ్ళ మార్గంలో నడిస్తేనే మనం లాభం పొందుతాం. గురుగారు, గర్భిణీ స్త్రీలు మంచి సంతానానికై ఏ నియమాలు పాటించాలి? వాళ్ళు రోజు ఇప్పుడు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఏవైతే మనకు ప్రహ్లాదుని తల్లి చక్కగా మన తన భర్త తపస్సుకు వెళ్ళినప్పుడు, హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క నారదుల వారు స్వయంగా వచ్చేసి, అమ్మా నీ గర్భంలో పెరుగుతున్నది శ్రీమన్నారాయణుడి యొక్క అంశము, ఇతని ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్పడం వలన ఆమె భాగవతం అంతా చెప్తాడు. ఆ యొక్క మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రాన్ని గర్భంలో ఉన్న ఆ శిశువు కూడా భాగవతం అంతా వింటాడు. అలాగే ఆ శ్రీమన్ అష్టాక్షరి మంత్రాన్ని నారదుడు తల్లికి చెప్తుంటే విని దాన్ని జపం చేస్తుంటాడు తల్లి గర్భంలోనే. అలాగే అభిమన్యుడు కృష్ణుడు అర్జునుడికి పద్మవ్యూహం గురించి చెప్తుంటే ఈ విధంగా లోపల తల్లి గర్భంలో, ఉత్తర గర్భంలో ఉండి మరి ఈ యొక్క మతం వింటాడు. అభిమన్యుడు విని మరి ఆ పద్మవ్యూహాన్ని వినగలుగుతాడు. కనుక గర్భిణీ స్త్రీలు చక్కగా భాగవతం చదవాలి, భగవద్గీత లాంటివి చదవాలి, అలాగే ఇంత యోగ నార్మల్ ప్రాణాయామ చేస్తూ ఇంత మెడిటేషన్ చేసుకోవాలి, విచారణ చేయాలి, మంచివే వినాలి, భయంకరమైన కళలు సీరియల్లు చూడకూడదు, భయంకరమైన నవలాలు చదవకూడదు, వినకూడనివి వినకూడదు, సున్నితమైన మనస్తత్వంతో ఉండాలి, భయానికి ఆందోళనకు గురి కాకూడదు. అలాగే ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే వ్యాసుల వారిని చూసి భయపడిన ఆమెకి పాండురుడు అనేవాడు పుట్టాడు. ఎట్లంటే వణుకు పుట్టుతూ పాండురాజు పుట్టాడు, అంటే వణుకు రోగం ఉన్నవాడు పుట్టాడు, నరాల వీక్నెస్ వాడు పుట్టాడు. అలాగే ఆయనను చూసి భయంతో కళ్ళు మూసుకున్న ఆమెకు గుడ్డివాడు పుట్టాడు, అలాగే ధృతరాష్ట్రుడు. అలాగే ఆమెను చూసి ప్రసన్నంగా ఉన్న ఆమెకి విదురుడు పుట్టాడు, మంచి జ్ఞాని అయినవాడు. కనుక గర్భిణీ స్త్రీలు భయపడడం కానీ ఆందోళన టెన్షన్స్ పడకూడదు, మంచి ప్రసన్నంగా మనసు పెట్టుకోవాలి, దైవ భావనతోటి ఉండి ఇట్లా దీనికి సంబంధించిన శాస్త్రాలు చదువుతూ ధ్యానం చేసుకుంటూ. మన శాస్త్రాల్లో ప్రమాణాలే ఉన్నాయి చూడు, ఎంత చక్కటి ప్రమాణాలు. మంచి భాగవతం వింటూ మంచి చక్కగా జప ధ్యానాలు చేస్తున్నామేకేమో ధ్రువుడు ప్రహ్లాదుడు లాంటి కుమారుడు పుట్టాడు.
మరి అట్లా ఆ విధంగా మనకు పిల్లలు మంచి తెలివిగా ఉండాలంటే మన కేఎంసీ ఛానల్ ఒక చిన్న అపర ప్రహ్లాద అని ఒక చిన్న పాపది ఇది చేస్తే మరి ఎంత బాగా చూడండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇస్కాన్కు సంబంధించిన కృష్ణ డివోటీస్ శ్రీకృష్ణ డివోటీసు తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్తోత్రాలు చేయడము దైవ సంకీర్తన చదవడం అలా చేస్తుంది. పిల్ల పాప పుట్టినా కానీ దాని ఊయలలో వేసి ఆ స్తోత్రాలు ఇవన్నీ చదువుతూ చదువుతుంటే పిల్లలకి మాట్లాడడం రాకపోవచ్చు కానీ చెవులు గ్రహిస్తుంటాయి. ఆ విని 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 తల్లి మూడు చరణాలు చెప్తే నాలుగో చరణం పాప చెప్తుంది. ఎలా సాధ్యమైంది ఇది అంటే అట్లా తల్లిదండ్రులు ఆధ్యాత్మిక భావనలో ఉంటే పిల్లలు డివోటీగా ఉంటే పిల్లలకి మంచి సంస్కారం ఇస్తే తల్లిదండ్రులని దేవతల్లాగా పూజిస్తారు, చివరి దేశంలో ఇంత అన్నం పెడతారు, మంచిగా చూసుకుంటారు. పిల్లలకి కేవలం సంపదనే ఇచ్చి సంస్కారం ఇవ్వకపోతే ఉన్న సంపదని పోడగొడతారు, అలాగే తల్లిదండ్రులకు అన్నం పెట్టరు, తల్లిదండ్రులను పీడిస్తారు, దుఃఖపెడతారు. వాళ్ళు హ్యాపీగా ఉండరు, తల్లిదండ్రులను హ్యాపీగా ఉండనివ్వరు. సంస్కారవంతులు తల్లిదండ్రులను దేవతల్లాగా చూసుకుంటారు, వాళ్ళని సంతోష పెడతారు, వీళ్ళు సంతోషంగా ఉంటారు. కనుక పిల్లలకి సంస్కారం అనేది చాలా ముఖ్యము. సంపద ఇవ్వండి, దాంతో సంస్కారం కూడా ఇవ్వండి. ఒట్టి సంపద ఇస్తే లాభం లేదు. అలాగే కౌరవులకు ధృతరాష్ట్రులు లాంటి వాడు సంస్కారం ఇవ్వలే, ముసల్తనంలో పుట్టారు, గర్భంతో పెంచారు, విషం పెడితే ఎందుకు పెట్టినావు నాయన, అలా తప్పు కదా, నీ తమ్ముడు కదా భీముడు అని చెప్పలేదు. శభాష్ నాయన నువ్వు అన్ని మంచి పనులే చేస్తున్నావు అని వీపు చరిచారనుకోండి, అప్పుడేం చేసేస్తారు, ఇంకొకరిని చంపేసి కూడా వస్తారు. ఇది తప్పు ఒప్పు అని మోహం చేత ధృతరాష్ట్రుడు చెప్పలే పిల్లలకి, మోహం చేత చెప్పలే. ఇది తప్పు ఒప్పు పిల్లలకి తెలియదు కదా, చెప్తేనే కదా ఇది చేయొద్దు ఇది చేయకూడదు నాయన అని తల్లిదండ్రులు నేర్పాలి కదా. కనుక ఇప్పటి మంది ఈ ఫ్యాషన్ గురువులు కూడా ఇట్లే చెడగొడుతున్నారు శిష్యులని. వాడు కాలం నిద్రపోతేనే, నిద్రలోకి పోతే నీకు సమాధి స్థితి అందుతుంది, ఆవలిస్తే నీకు ధ్యాన స్థితి కలుగుతుంది, అలాగే ఇవన్నీ కూడా గోడ కానీ, నిద్రపోతే నిద్రనే కళ, నిద్రనే హాస్టల్ ట్రావెలింగ్, ఇది కూడా మిస్గైడ్ అవుతుంది ఆధ్యాత్మికంగా కూడా. గురువే దగ్గరుండి తప్పు చేయిస్తే ఎట్లా ఇది, కొద్దిగా గ్రహించండి మీరే. మీ ఆత్మకైనా మీకు మంచిగా అనిపిస్తుందా? కనుక ఈ విధంగా శాస్త్ర ప్రకారంగా నిజం చెప్పేవాళ్ళంటే నచ్చదు, ఈ కాలంలో అబద్ధం చెప్పేవాళ్ళే నచ్చుతుంది. యథార్థం ఉండాలి, శాస్త్ర ప్రకారంగా ఉంటేనే మనకు ఎక్కువ లాభం, లేకపోతే వాళ్ళని నష్టపరిచిన వాళ్ళం మనం అవుతాం. మన సంఖ్య పెంచుకోవటం కోసం, మన కీర్తి పొందుట కోసం, మన కటౌట్లు ఏడబడితే ఆడపెట్టుట కోసం, మన కీర్తి కోసము అని ఒక గురువు ఇట్లా మిస్గైడ్ ఇవ్వకూడదు, అది తప్పు పాపం. శాస్త్రాలను వక్రీకరించడం కానీ ఇది చేస్తే, అలాగే తల్లిదండ్రులు కూడా మోహం చేత పిల్లలని, ధృతరాష్ట్రుడు గాంధారి మోహం చేత పిల్లల్ని పెంచి వాళ్ళని చెడగొట్టారు. వారు చిన్నప్పుడే నానా రకాల లక్క ఇంట్లకు వెళ్ళి అంటించారు, అలాగే భీముడికి విషం పెట్టారు, తర్వాత రోజు కొట్లాడడంలో పిల్లల్ని పాండవులని కొడుతున్నా కానీ ఏమీ చెప్పలేదు. కనుక గొప్ప గొప్ప క్రూర యుద్ధాలు జరగవలసిన పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ కండ్ల ముందలనే వాళ్ళ పిల్లలు చనిపోయినారు, కౌరవులు మొత్తం 100 మంది కుమారులని చంపుకొని, అంటే వాళ్ళు చనిపోవడం చూడవలసిన పరిస్థితి గాంధారికి, ఈ యొక్క ధృతరాష్ట్రుడికి. అది మరి ఆ శిక్ష ఎందుకు లభించింది? వాళ్ళు సరిగా పెంచకపోవడం వలనే అది ఇది. కనుక పిల్లలని సంస్కారవంతంగా గురుభక్తి దైవభక్తితోటి పెంచారు కనుక, కుంతిదేవి పెంచింది కనుక, చిన్నప్పుడే ఉపదేశం తీసుకున్నది, ఆ యొక్క సూర్యుని ఆహ్వానిస్తే సూర్యుడే వరం ఇచ్చాడు ఆమెకు, పంచభూత దేవతలే వాళ్ళకు వరాలు ఇచ్చారు. ఎందుకంటే చిన్నప్పుడే మంత్రోపదేశం పొంది ధ్యానం చేస్తూ ఆ చక్కగా మెడిటేషన్ చేయడం వలన ఆ సిద్ధి వాళ్ళు పొందారు. కనుక పిల్లల్ని సంస్కారంగా పెంచితే చాలా లాభాలు ఉంటాయి, పిల్లల్ని సంస్కారం పెంచకపోతే లాభం ఉండదు. కనుక నేను మంచి భావి భారత పౌరులను అందించాలి, సమాజానికి మేలు చేసే పుత్రులను అందించాలి, మంచి ఆధ్యాత్మికమైన ఒక వివేకానంద స్వామిని, ఒక శంకరాచార్యని, ఒక గొప్ప మేధా సంపత్తి కలిగిన వాడిని, ఒక గొప్ప సైంటిస్ట్ని, ఒక గొప్ప సంఘ సంస్కర్తని, గొప్ప సమాజానికి సేవ చేసేవాడిని నేను అందియాలని తల్లి సంకల్పం పెట్టుకొని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ మెడిటేషన్ చేస్తూ ఆ సంకల్పాలు చిన్నప్పటి సందే నూరిపోయాలి పిల్లలకు కూడా. ఎలా? ఆ యొక్క శివాజీ చక్రవర్తి తల్లి ఆ మాత చిన్నప్పుడే రామాయణ భారత భాగవతాలు చేసి వీరత్వాన్ని పోషించి సమాజంలో ఉండే ఆ మొఘల్ చక్రవర్తులను అంత ముందించి ఈ యొక్క సంఖ్యల నుంచి విముక్తి చేయాలి అని నీరు పోసి వీరగాథలు చెప్తూ ఎంత గొప్పగా ధీరుని తయారు చేసింది శివాజీ చక్రవర్తిని. అలాగే గొప్ప గొప్ప వాళ్ళు ఇలా చెప్తూ పోతుంటే ఎందరోకు గాంధీజీ సత్యము అసత్యం పలికితే లెంపదెబ్బలు కొట్టేసి ఇలా కాదు అని సత్యం పలికేటట్టు వాళ్ళ తల్లి ఎలా నేర్పింది. ఇలా ప్రతి ఒక్క ఋషి తల్లి మంచి ఆధ్యాత్మికవేత్త అయ్యే ఉంటుంది. మదాలస జోలపాటల్లోనే పిల్లలకి బ్రహ్మజ్ఞానాన్ని, శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అని జోలపాటల్లోనే బ్రహ్మజ్ఞానాన్ని నూరు పోసినట్టుగా, అలాగే ఈ ప్రపంచ చరిత్రలో ఉండే ఋషుల తల్లిదండ్రులు కానీ, అలాగే గొప్ప గొప్ప యోగుల తల్లిదండ్రులు కానీ, అలాగే ఇప్పుడు రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, వీళ్ళ తల్లిదండ్రులు మంచి ఆధ్యాత్మికమైన ఉన్నారు. వివేకానంద స్వామి తల్లి ఎంత గొప్ప భక్తురాలామే. ఇలా చెప్తూ పోతుంటే ప్రతి ఒక్క మలయాళ స్వామి తల్లిదండ్రులు ఎంత గొప్ప పరమభక్తులు, శంకరాచార్య తల్లిదండ్రులు ఎంత పరమభక్తులు,
ఇలా మంచి భక్తులు గనక మంచి సంకల్పం చేత మంచి ధ్యానం చేత పరమేశ్వరుడి వేడుకొని వీళ్ళని పొందారండి. వివేకానంద స్వామి తల్లి పరమేశ్వరుడే నాకు కుమారుడిగా పుట్టాలని వేడుకున్నది. శంకరాచార్య తల్లి నాకు ఈశ్వరుడే నాకు కుమారుడిగా పుట్టాలని వేడుకున్నది. అలా వాళ్ళ ప్రార్థన వలన వాళ్ళ దీని వలన వాళ్ళు చేసే జపధ్యానాదుల వలన వాళ్ళ సంకల్పం చేతనే అటువంటి సంతానాన్ని అందించగలుగుతారు. కనుక ఆ గర్భిణీ స్త్రీలు మంచి సంకల్పం పెట్టి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ మంచిగా ధ్యానం చేస్తూ మంచి సంకల్పాలు చెప్పి సమాజానికి మేలు చేసే కుమారుణ్ణి పొందాలని సంకల్పంతో ఈ చేసినప్పుడు ఆటోమేటిక్గా మంచి సంతతిని వాళ్ళు సమాజానికి అందించగలుగుతారు. లోకా సమస్త సుఖినోభవంతు. ఓం.